కడప జిల్లా రాయచోటి వలస కూలీలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఐటిఎస్ కడప జిల్లా కార్యదర్శి సిద్ధగాళ్ళ శ్రీనివాసులు అన్నారు. రాయచోటిలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు భవన నిర్మాణ కార్మికులతో శ్రీనివాసులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వారి కుటుంబాలకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు వలస కార్మికులను ప్రభుత్వం ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు కూలీ రేట్లు పెంచి పని దినాలను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కమిటీ పిలుపు మేరకు ఏబిసి జాతీయ కమిటీ పిలుపు మేరకు రాయచోటి తహసీల్దార్ కార్యాలయం దగ్గర వలస కూలీలతో ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే లాక్డౌన్ దాదాపు 40 రోజులు పైబడతా ఉంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు పాపం ఒక పూట తింటూ రెండు పూటలు పస్తుంటూ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలకు 10,000 రూపాయల ఆర్థిక సాయం చేస్తూ అట్లనే చేతి వృత్తుల వాళ్ళు అట్లనే భవన నిర్మాణ కార్మికులు అంటే పని లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. భవన నిర్మాణ కార్మిక కుటుంబాలకు తక్షణం 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించాలి. అట్లనే ఎవరైతే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి వలస కూలీలు ఉన్నారో వలస కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఖర్చులతో స్వస్థలాలకు పంపాలని చెప్పి ప్రధానంగా ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లనే ఎందుకంటే ప్రభుత్వం తక్షణం చొరవ చూపాలా. ఎందుకంటే దాతలు ఒకరోజు వచ్చి వాళ్ళకి ఇచ్చిపోతా ఉన్నారు, మిగతా 2-3 రోజులు పస్తులు ఉంటా ఉన్నారు. కాబట్టి ఈ ఆకలి కేకలు ఉండకూడదంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణం స్పందించి ఈ వలస కార్మికులను స్వస్థలాలకు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు శ్రీనివాసులు, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి.